నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం సైక్లాయిడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సైక్లాయిడ్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా డ్రా చేస్తారు? సైక్లాయిడ్ ఈజ్ ఎ కర్వ్ జనరేటెడ్ బై ఏ ఫిక్స్డ్ పాయింట్ ఆన్ ద సర్కంఫరెన్స్. సైక్లాయిడ్ ఈజ్ ఎ కర్వ్ జనరేటెడ్ బై ఏ ఫిక్స్డ్ పాయింట్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్. ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ సర్కంఫరెన్స్ పైన, సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ పైన ఒక పాయింట్, ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉంది. ఓకే, ఈ ఫిక్స్డ్ పాయింట్ సైక్లాయిడ్ని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడు? వెన్ ఇట్ రోల్స్ ఎలాంగ్ ఏ స్ట్రేట్ లైన్, వెన్ ఇట్ రోల్స్ ఎలాంగ్ ఏ స్ట్రేట్ లైన్ వితౌట్ స్లిప్పింగ్. అంటే ఒక స్ట్రేట్ లైన్ని నేను డ్రా చేస్తాను ఇక్కడ. ఈ స్ట్రేట్ లైన్ పైన ఇది స్లిప్ అవ్వకుండా ఇట్లా కనుక రోల్ అయితే, అప్పుడు ఈ పాయింట్ జనరేట్ చేసే కర్వ్ని సైక్లాయిడ్ అని అంటాం. ఎట్లానో చూపిస్తా చూడండి. ముందుగా ఇక్కడ పెట్టాను కానీ మళ్ళీ ఒకసారి నేను మార్క్ చేస్తాను, ఎందుకంటే దాని ఇంప్రెషన్ పేపర్ పైన కూడా పడితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నేను కెమెరాని ఇట్లా తీసుకొస్తాను. సో ఇప్పుడు నేనేమంటున్నాను, సైక్లాయిడ్ ఈజ్ ఎ కర్వ్ జనరేటెడ్ బై ఎ ఫిక్స్డ్ పాయింట్, ఎ ఫిక్స్డ్ పాయింట్ అండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్. ఓకే, వెన్ ఇట్ రోల్స్, వెన్ ఇట్ రోల్స్ వితౌట్ స్లిప్పింగ్. అర్థమవుతుందా? స్లిప్ అవ్వకుండా ఒక స్ట్రేట్ లైన్ పైన ఇది రోల్ అయిన, రోల్ అయినప్పుడు మీకు ఇక్కడ ఒక ఇంప్రెషన్ పడింది, సో ఇక్కడ కూడా ఒక ఇంప్రెషన్ పడింది. ఓకే, సో సైక్లాయిడ్ ఈజ్ ఎ కర్వ్ జనరేటెడ్ బై ఎ ఫిక్స్డ్ పాయింట్ అండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్, వెన్ ఇట్ రోల్స్ ఎలాంగ్ ఏ స్ట్రేట్ లైన్ వితౌట్ స్లిప్పింగ్. చూసారా? సో ఇక్కడ నుంచి ఇక్కడికి, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, మీకు అర్థమైంది అనుకుంటా, సైక్లాయిడ్ అనేది సైకిల్ వీల్ పైన, ఓకే, ఒక సైకిల్ వీల్ని ఇమాజిన్ చేసుకోండి. దానికి సైకిల్ వీల్ మీరు నడుపుతున్నప్పుడు, అది రోల్ అవుతున్నప్పుడు దానికి ఒక బబుల్ గమ్ అంటింది అనుకుందాం. రోడ్డు పైన, రోడ్డు పైన ఉన్న బబుల్ గమ్ అంటింది అనుకుందాం. కరెక్ట్గా ఒక రెవల్యూషన్కి, కరెక్ట్గా ఒక రెవల్యూషన్కి ఇక్కడ అంటిన బబుల్ గమ్ ఆ వీల్ ఇట్లా తిరిగి ఇట్లా తిరిగి మళ్ళా రోడ్డు పైన ఇక్కడ అంటుతుంది. సో ఈ లెంత్ ఎంత, ఈ లెంత్ ఎంత అంటే ఈ లెంత్ ఈక్వల్ టు సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. ఒక రెవల్యూషన్ కాబట్టి సర్కంఫరెన్స్ ఆఫ్ దిస్ సర్కిల్. బహుశా మీకు సైక్లాయిడ్ అంటే ఏంది, అది ఎట్లా జనరేట్ అవుతుంది అనేది అర్థమైంది అనుకుంటే, సైక్లాయిడ్ ఈజ్ ఎ కర్వ్ జనరేటెడ్ బై ఎ ఫిక్స్డ్ పాయింట్ అండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్, వెన్ ఇట్ రోల్స్ ఇలాగే స్ట్రేట్ లైన్. ఓకే సార్, ఫైన్, మాకు ఇక్కడ పాయింట్ అర్థమైంది, ఇక్కడ పాయింట్ దీనికి తగులుతుందని అర్థమైంది. అయితే మరి ఈ కర్వ్ ఎట్లా వస్తుంది సార్ అని మీకు డౌట్. సో ఇప్పుడు ఇది ఎట్లా తిరుగుతుంది నాన్న? ఇది ఇట్లా రోల్ అవుతుంది కదా. ఓకే, ఇది ఇట్లా రోల్ అవుతుంది కదా. ఇక చూడండి, ఈ పింక్ కలర్ పాయింట్ ఇక్కడ నుంచి ఇట్లా రోల్ అవుతున్నప్పుడు పైకి వస్తుంది. చూసారా? ఇంకో ఎగ్దం పైకి వచ్చేసింది, పీక్స్లోకి వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా రోల్ అయ్యి రోల్ అయ్యి రోల్ అయ్యి ఇక్కడ దాకా. సో అప్పుడు ఇంకో ఇట్లా వచ్చిన సర్కిల్, ఈ ఇట్లా వచ్చిన కర్వ్ ఉంది చూసారా? ఇంకో ఈ పాయింట్ ఇంకో ఇట్లా యూ షేప్లో వచ్చింది కొంచెం. ఇంకో ఈ కర్వ్నే సైక్లాయిడ్ అని అంట. ఓకే, ఇక ఇది ఎట్లా డ్రా చేయాలో చూద్దాం. సో క్వశ్చన్ని చదివే ముందు మీకు ఇంకొక చిన్న క్లారిటీ ఇస్తాను. ఏంటంటే, సైక్లాయిడ్ ఇస్ ఎ కర్వ్ జనరేటెడ్ బై ఫిక్స్డ్ పాయింట్ అండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్, వెన్ ఇట్ రోల్స్ ఎలాంగ్ స్ట్రేట్ లైన్ వితౌట్ స్లిప్పింగ్. అదే ఎపిసైక్లాయిడ్ అనుకోండి. ఎపిసైక్లాయిడ్ అంటే ఏంటంటే, ఒక పెద్ద సర్కిల్ ఉంటుంది నాన్న, ఓకే, ఒక పెద్ద సర్కిల్ పైన, పెద్ద సర్కిల్ పైన అంటే అవుట్ సైడ్ ఆఫ్ దిస్ దిస్ బిగ్ సర్కిల్, ఓకే, మేజర్ సర్కిల్కి పైన. ఇంకో ఇక్కడ నుంచి మన ఈ దీని పేరు ఏంది, మన పాయింట్ ఇక్కడ ఉంటుంది, దీని సర్కంఫరెన్స్ పైన ఉంటుంది. ఇగో ఇట్లా రోల్ అవుతుంది నాన్న, ఇగో ఇట్లా రోల్ అవుతుంది. ఓకే, ఇది ఇట్లా రోల్ అయినప్పుడు ఇగో ఇట్లా ఒక షేప్ వచ్చింది కదా, దీన్ని ఎపిసైక్లాయిడ్ అని అంట. ఏది, ఈ పాయింట్ని చూడండి మీరు. ఈ పాయింట్ ఇట్లా ఇట్లా రోల్ అవుతుంది, ఎట్లా వస్తుంది చూసిరా? ఇంకో ఇట్లా పైకి పోయింది, పైకి పోయింది, మళ్ళీ కిందకి వచ్చి ఇక్కడ తగులుతుంది. సో ఇది ఎపిసైక్లాయిడ్. హైపోసైక్లాయిడ్ అంటే ఏంటంటే, ఇంకో ఇన్సైడ్ ద సర్కిల్, ఇన్సైడ్ ద సర్కిల్ అది ఇట్లా తిరగచ్చు. ఓకే, ఇన్సైడ్ ద సర్కిల్ అయితేనేమో హైపోసైక్లాయిడ్ వస్తుంది, అవుట్ సైడ్ ద సర్కిల్ అంటే ఈ సర్కిల్ పైన ఇంకో సర్కిల్ రోల్ అయినప్పుడు ఎపిసైక్లాయిడ్ వస్తుంది. ఓకే, సో ఇది మన సైక్లాయిడ్ గురించి చిన్నగా ఇంట్రొడక్షన్. తర్వాత కన్స్ట్రక్ట్ సైక్లాయిడ్ గివెన్ ద డయామీటర్ ఆఫ్ ద జనరేటింగ్ సర్కిల్. జనరేటింగ్ సర్కిల్ అంటే ఇది, ఏదైతే మన కర్వ్ని జనరేట్ చేస్తుందో ఇది. ఓకే, దాని డయామీటర్ ఎంత? డి ఈజ్ ఈక్వల్ టు 40 mm, ఎంఎంలో తీసుకుంటాం మనం అన్నీ. డ్రా ద ట్యాంజెంట్
to the curve at a point on it 35 mm from the line so ikkada manam rendu mukhyamaina vishayalu gurtu pettukovali okati directing generating circle okati directing line జనరేటింగ్ సర్కిల్ అంటే నేను ఇంత ముందు చూపించిన సర్కిల్ అంటే ఏదైతే సర్కిల్ క్రియేట్ చేస్తుందో కరువుని దాన్ని జనరేటింగ్ సర్కిల్ అని అంటాం. డైరెక్టింగ్ లైన్ అంటే ఏంటంటే ఏ స్ట్రేట్ లైన్ పైన అది పోతుంది, రోడ్డు పైన మన వీల్ పోలేదా వితౌట్ స్లిప్పింగ్. సో ఆ డైరెక్టింగ్ లైన్ అది. సో ఇవి రెండింటిని మనం ఇప్పుడు డ్రా చేద్దాం. 40 డయామీటర్ అంటే 20 రేడియస్తోని ఒక సర్కిల్ గీస్తాం. ఓకే, నేను మీకు కనిపించడానికి అప్సరా పెన్సిల్ ఎక్స్ట్రా డార్క్ వాడుతున్నాను, కానీ మీరు మాత్రం దీన్ని హెచ్ పెన్సిల్తో గీయాలి. ఏదైతే కర్వ్ వస్తో లాస్ట్కి దాన్ని హెచ్బి పెన్సిల్తో గీయాలి. ఇప్పుడు ఈ జనరేటింగ్ సర్కిల్ ఉంది కదా, ఇది జనరేటింగ్ సర్కిల్. సో ఇదే స్ట్రేట్ లైన్ పైన పోతుంది. ఇప్పుడు మీరు గమనిస్తే కనుక ఈ సర్కిల్ ఎంత దూరం పోతుంది ఒక రెవల్యూషన్కి, ఎంత వస్తుంది అంటే దాని సర్కంఫరెన్స్ ఎంత ఉందో అంత వస్తుంది. అంటే పైడి ఇక్కడ రాస్తాను పైడి. ఈ డైరెక్టింగ్ లైన్ లెంత్ ఎంత అంటే పైడి, పై ఇంటూ 40 అంతే కదా, పై ఇంటూ 40 అది ఎంత వస్తుందో అంత మనం పెట్టాలి. సో నేను ఏం చేస్తున్నాను, సర్కిల్ని ఇట్లా డివైడ్ చేస్తున్నాం. డివైడ్ చేసిన తర్వాత ఈ డైరెక్టింగ్ లైన్ ఎంత వస్తుందో అంత చేద్దాం మనం. ఈ డైరెక్టింగ్ లైన్ లెంత్ మనకి పైడి, పై ఇంటూ 40 కొడితే ఎంత వస్తుందో అంత నేను ఇక్కడ డ్రా చేస్తాను. సో అది 125.66 వచ్చింది, 125. సో ఇది మనకు వచ్చిన లైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఇది ఉంది కదా, ఇది ఆరిజిన్ ఓ అని పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ పాయింట్ పి స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి ఇది ఎట్లా వస్తుందో చూద్దాం. ఇప్పుడు నేను ఈ సర్కిల్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాను నేను. సో 30 డిగ్రీస్ ఇంక్లినేషన్ తీసుకున్నప్పుడు ఇట్లా వస్తుంది, ప్లస్ ఇటువైపు కూడా అంతే. ఒక్కసారి డ్రాప్టర్ని ఫిక్స్ చేస్తే అటు ఇటు రెండు అయిపోయినాయి. తర్వాత ఇటువైపు 30 తీసుకుంటే ఇటు అయిపోతుంది. సో ఇది పి అయిపోయిందమ్మా. నెక్స్ట్ ఇక్కడ నుంచి 1, 2 చాలా పాయింట్స్ వస్తాయి, కన్ఫ్యూజ్ కావద్దు. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12. ఓకే, మీరు పాయింట్స్ జనరేట్ అయిన వెంటనే నేమ్స్ పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, మనకి కన్ఫ్యూజన్స్ రావు. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ పాయింట్స్ ఇది ఉంది కదా, ఇక్కడ నేమ్ ఇచ్చాం పి అని, ఇక్కడ ఈ ఎండ్కి ఏ అని ఇస్తాం. సో అన్ని పాయింట్స్కి నేమ్స్ వచ్చేసాయి మనకి. ఆరిజిన్ ఓ 1, 2, 3, 4, 5, 6 నుంచి 12 వరకు వచ్చినాయి. ఇది PA9. ఈ P పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే ఇట్లా స్టార్ట్ అవుతుంది. సో ఈ లైన్ పైన ఇది ఇట్లా రొటేట్ అవుతుంది, ఈ లైన్ పైన ఇది ఇట్లా రొటేట్ అయ్యి ఇక్కడ తగులుతుంది. తగిలినప్పుడు ఇది ఇట్లా ఎట్లా వస్తుందో చూద్దాం. సో ఇప్పుడు మీరు గమనిస్తే మై డియర్ ఫ్రెండ్స్, నేను దీని సెంటర్ ఇక్కడ ఉందని అనుకుందాం. చూడండి నాన్న, ఈ సెంటర్ ఇక్కడ ఉన్నప్పుడు సో ఇది ఇట్లా రోల్ అవుతుంది కదా. ఇది ఇట్లా రోల్ అయినప్పుడు మీకు ఈ పాయింటే పైకి వచ్చి ఇట్లా కిందికి పోతుంది తప్ప ఈ సెంటర్ పొజిషన్ ఏం చేంజ్ కాదు, అంటే ఒకటే స్ట్రేట్ లైన్ పైన వస్తుంది. మీకు అర్థమవుతుందా? సో ఇక్కడ ఉంది మన పాయింట్ పి, ఇక్కడ సెంటర్ ఉంది ఓ, ఆరిజిన్ ఓ లేకపోతే సెంటర్ సి. సో ఇది ఇట్లా రొటేట్ అవుతున్నప్పుడు, రోల్ అవుతున్నప్పుడు మీరు గమనిస్తే ఇది ఇట్లా రోల్ అవుతున్నప్పుడు ఓకే ఈ పాయింట్ ఒకటే పైకి పోయి కిందికి వస్తుంది అంతే తప్ప ఈ గ్రీన్ కలర్ సెంటరు అంటే ఈ ఓ అనే సెంటరు మహా అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ చేంజ్ అవుతుంది తప్ప అది ఒక స్ట్రేట్ లైన్ పైన వస్తుంది, లోకస్ ఆఫ్ సెంటర్. ఓకే, కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒక లైన్ డ్రా చేస్తాను. ఆ లైన్ ఎందుకో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఒక లైన్ డ్రా చేస్తాను. ఈ లైన్ దేనికి అంటే ఈ లైన్ పైననే మన సెంటర్స్ వస్తాయి. ఇప్పుడు సెంటర్ ఓ ఉన్నప్పుడు పాయింట్ పి ఇక్కడ తగిలిందండి. ఓకే, ఇంకా సెంటర్ ఓ వన్ అయినప్పుడు పాయింట్ పి1 ఎక్కడ తగులుతుందో చూద్దాం.
సో దీన్ని ఫస్ట్ ఇక్కడ క్లోజ్ చేస్తాను. దీనికి బి అనే నేమ్ ఇస్తాను. ఓకే ఫైన్, ఓబి బిఏ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 1 నుంచి అండ్ 11 నుంచి ఒక లైన్ గీస్తాను ప్యారలల్ టు పిఏ. 10 నుంచి ఒక లైన్ గీస్తాను ప్యారలల్ టు పిఏ, త్రూ 2 వస్తుంది అది. 9 నుంచి ఒక లైన్ గీస్తాను త్రూ 3, ఒక లైన్ వచ్చేసింది ఆల్రెడీ. 8 నుంచి ఒక లైన్ గీస్తాను అది త్రూ 4 వస్తుంది. 7 నుంచి ఒక లైన్ గీస్తాను అది త్రూ 5 వస్తుంది. 6 నుంచి ఒక లైన్ గీస్తాను అక్కడ ఏం లేదు అది అట్లా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మై డియర్ ఫ్రెండ్స్ ఈ లైన్స్ ఏంటంటే ఇప్పుడు ఓ అనేది సెంటర్ అయినప్పుడు ఇక్కడ పి అనే పాయింట్ వచ్చింది. సో నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు మన సెంటర్స్ని లొకేట్ చేయాలి. దానికోసం మనం దీన్ని 12 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసాం కదా, అట్లనే పిఏని కూడా 12 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. డివిజన్ ఆఫ్ లైన్ నేను వేరే వీడియోలో చెప్పాను, మీరు అది చూడండి, అది చూసి డివైడ్ చేయండి. లేదంటే ఇక్కడ కూడా చేయొచ్చు విత్ సమ్ ఇంక్లినేషన్, కొన్ని అంటే 30 డిగ్రీ ఇంక్లినేషన్తో ఒక లైన్ గీస్తాను విచ్ ఇస్ ఈక్వల్ టు 12. విచ్ ఇస్ ఈక్వల్ టు 12 లేదంటే ఎంత అని ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో దాని మీనింగ్ ఏంటంటే 12 సెంటీమీటర్స్ ఉంది కదా, అంటే 120 mm ఉంది కదా, దీన్ని 10 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడం ఈజీ. లేదంటే అది ఎంత ఉన్నా కూడా కంపాస్ తీసుకోండి, ఇట్లా కట్ చేసుకుంటూ అంటే సేమ్ డిస్టెన్స్తో కట్ చేసుకుంటారండి 12 ఈక్వల్ పార్ట్స్ అయితే. సో నేనైతే ఇక్కడ హ్యాపీగా 120 తీసుకున్నాను. 120 తీసుకొని ఈ లాస్ట్ ఎండింగ్ పాయింట్ని మన లైన్కి లాస్ట్ ఎండింగ్ పాయింట్తో జాయిన్ చేస్తాం. ఓకే, సో ఇట్లా మనం లైన్ డివిజన్ చేస్తాం. సో ఇప్పుడు దీన్ని ఈ 120 లైన్ని 12 ఈక్వల్ పార్ట్స్ చేస్తాం. యాక్చువల్గా నేను ఇట్లా స్కేల్తో చేస్తున్నాను, మీరు హ్యాపీగా కంపాస్తో చేయొచ్చు, అది ఇంకా బాగుంటుంది. మీరు నేను ఒక వీడియో తీశాను, దాన్ని చూడండి. కంపాస్తో హ్యాపీగా ఇది ఎంత ఉండొచ్చు, 10 సెంటీమీటర్స్, 1 సెంటీమీటర్ అవసరం లేదు. టక్ 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 అని 12 పార్ట్స్ కట్ చేసేయండి. కట్ చేసి దీనికి ప్యారలల్గా లైన్ స్కేల్ పెట్టండి, కలిపేయండి. ఇదంతా 2H తో చేయాలి. నేను మీకు కనిపించడానికి కొంచెం థిక్గా చేస్తాను అంతే, కానీ మీరు మాత్రం 2H తో చేయాలి. పెన్సిల్. సో ఇప్పుడు పాయింట్స్ జనరేట్ అయినాయి కదా, ఆ పాయింట్స్కి నేను నేమ్స్ ఇస్తున్నాను. 1-2-3-4-5-6-. టెక్స్ట్ బుక్లో ఉన్నట్టుగానే ఆల్మోస్ట్ అట్లనే ఇస్తున్నాను నేను, ఎందుకంటే మీరు టెక్స్ట్ బుక్ రెఫర్ చేసినా కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఇస్తున్నాను, లేదంటే ఏ నేమ్స్ అని ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ నాన్న, సో మళ్ళీ మన స్కేల్ని ప్యారలల్ టు దిస్ లైన్ పర్ఫెక్ట్ ప్యారలల్ టు దిస్ లైన్ ప్యారలల్ టు దిస్ లైన్ పెట్టేసి 1- నుంచి మన లోకస్ ఆఫ్ సెంట్రల్ లైన్ ఉంది కదా అక్కడికి ఒక లైన్ గీస్తున్నా, వర్టికల్ లైన్. ఇవన్నీ ప్యారలల్గా ఉంటాయి. 7- నుంచి ఒకటి వస్తుంది, 8- నుంచి ఒకటి వస్తుంది, అట్లా ప్రతి పాయింట్ నుంచి వస్తుంది. సో అవన్నీ ఏంటివో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఇవన్నీ సెంటర్స్. ఇప్పుడు ఓ అనేది సెంటర్, ఇది O1 అనేది ఇంకొక సెంటర్, ఇది O2, ఇది O3, O4, O5, O6, O7, O8, O9, O10, O11. ఓకే, ఆటోమేటిక్గా ఇది బి. ఇప్పుడు మనము మన రేడియస్ ఎంత, 20 mm. సో ఇప్పుడు చూడండి, కొంచెం జాగ్రత్తగా వినండి. ఓ నుంచి పీకి డిస్టెన్స్ ఎంత ఉంది, 20 mm. సో అట్లనే O1 నుంచి P1 కూడా డిస్టెన్స్ 20 mm ఉంటుంది. అంటే ఈ ఆర్ రేడియస్ అనేది ఫిక్స్డ్, సెంటర్స్ అనేది మారుతూ ఉంటాయి. O1, O2, O3 అనేది మారుతూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మై డియర్ ఫ్రెండ్స్ నేనేం చేస్తానంటే 20 mm రేడియస్తో తీసుకుంటున్నాను. సో ఎస్, 20 mm రేడియస్ తీసుకొని O1 నుంచి O నుంచి నేను ఇట్లా కట్ చేస్తే P వచ్చింది కదా,
ఇప్పుడు ఓ వన్ నుంచి ఒక లైన్ కట్ చేస్తాను విచ్ ఇస్ పాసింగ్ త్రూ వన్ వన్ నుంచి పోయే లైన్ని నేను కట్ చేస్తాను ఓకే దానికి పీ వన్ అని నేమ్ ఇమీడియట్గా ఇచ్చేస్తాను పీ వన్ ఓ టూ సెంటర్గా పెట్టుకొని టూ నుంచి పోయే లైన్ కట్ చేస్తాను సో హియర్ ఐ గివ్ పీ టూ త్రీని సెంటర్గా పెట్టుకొని త్రీ నుంచి పోయే లైన్ ఎక్కడుంది ఇయో ఇక్కడ ఉంది కట్ చేస్తాను ఇది పీ త్రీ అయితే ఓకే ఫోర్ని సెంటర్గా పెట్టుకొని ఫోర్ నుంచి పోయే లైన్ కట్ చేస్తాను ఇది పీ ఫోర్ అవుతుంది అట్లా పైకి వెళ్తుంది చూసిరా పాయింట్స్ అని ఫైవ్ నుంచి పోయే ఓ ఫైవ్ని సెంటర్గా పెట్టుకొని ఫైవ్ నుంచి పోయే లైన్ని కట్ చేస్తాను దిస్ ఇస్ పీ ఫైవ్ నెక్స్ట్ సిక్స్ని ఓ సిక్స్ని సెంటర్గా పెట్టుకొని సిక్స్ నుంచి పోయే లైన్ కట్ చేస్తాను దిస్ ఇస్ పీ సిక్స్ ఇక్కడ నెక్స్ట్ సెవెన్ ఓ సెవెన్ని సెంటర్గా పెట్టుకొని సెవెన్ నుంచి పోయే లైన్ కట్ చేస్తాను పీ సెవెన్ ఓ ఎయిట్ ఈజ్ ద సెంటర్ ఇది ఎయిట్ నుంచి పోయే లైన్ పీ ఎయిట్ ఓకే నెక్స్ట్ నైన్ నైన్ అంటే ఇదే లైన్ ఇక్కడ టచ్ అవుతుంది దిస్ ఇస్ పీ నైన్ అండ్ పీ టెన్ కూడా జనరేట్ అయింది అండ్ పీ లెవెన్ ఇది యాక్చువల్గా ఇక్కడ టచ్ అవుతుంది అండ్ ట్వెల్వ్ ఓకే సో ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నింటినీ ఒకసారి హైలైట్ చేస్తాను పీ వన్ పీ టూ పీ త్రీ పీ ఫోర్ పీ ఫైవ్ పీ సిక్స్ పీ సెవెన్ పీ ఎయిట్ పీ నైన్ పీ టెన్ పీ ఎలెవెన్ అండ్ పీ ట్వెల్వ్ సో ఈ పాయింట్స్ నేను ఒకసారి కలుపుతాను ఫ్రమ్ పీ పీ నుంచి ముందు మామూలుగా టూ హెచ్ పెన్సిల్తో ఇలా లైట్గా డ్రా చేసుకోవాలి ఆ తర్వాత బాగొచ్చింది అని అనుకున్నప్పుడు దీన్ని హెచ్బి పెన్సిల్తో ఇట్లా డార్క్ చేస్తాం అయితే అప్సరా ఎక్స్ట్రా డార్క్ పెన్సిల్ వాడకండి అది ఇట్లా అంటే పోతుంది ఓకే సో ఇది మన సైక్లాయిడ్ దీనికి వీళ్ళు ఏం అడిగారు టాంజెంట్ నార్మల్ డ్రా చేయమన్నారు ఎక్కడి నుంచి 35 mm ఫ్రమ్ ద లైన్ మీన్స్ ఇది డైరెక్టింగ్ లైన్ ఇంకో నేను రాస్తాను ఇది డైరెక్టింగ్ లైన్ ఇది జనరేటింగ్ సర్కిల్ ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి జనరేటింగ్ సర్కిల్ అంటే రోల్ అయ్యే సర్కిల్ డైరెక్టింగ్ లైన్ అంటే ఏ స్ట్రెయిట్ లైన్ పైన పోతుందో అది ఇప్పుడు ఏం చేస్తాం ఏమన్నాడు 35 mm ఫ్రమ్ ద లైన్ నుంచి 35 mm ఇంకో నా స్కేల్ని ఈ హారిజాంటల్ స్కేల్ని ఈ డైరెక్టింగ్ లైన్కి ప్యారలల్గా పెట్టుకొని మెల్లగా ఇట్లా జరుపుతున్నా నేను ఇట్లా జరుపుతున్నప్పుడు ఏమవుతుంది నాన్న ఏదో ఒక పాయింట్ దగ్గర ఇంకో ఈ స్కేల్ 35 mm దగ్గర నా కర్వ్ను తగులుతుంది ఎస్ ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి డైరెక్టింగ్ లైన్ నుంచి కర్వ్ పైకి 35 mm ఉంది అంటే ఇక్కడ మనం టాంజెంట్ గీయాలి సో దీనికి నేను నేము ఎమ్ అని ఇస్తున్నాను ఎమ్ నుంచి ఇక్కడ నుంచి ఎమ్ నుంచి 20 mm రేడియస్తో మన 20 mm రేడియస్ ఉంది కదా ఈ రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ 20 mm ఆర్ రేడియస్తో ఈ లోకస్ ఆఫ్ సెంటర్ లైన్ ఉంది కదా దాన్ని కట్ చేస్తాం కట్ చేసి దీనికి ఒక నేమ్ ఇస్తాం సి క్యాపిటల్ సి ఏదైనా నేమ్ ఇవ్వచ్చు ఈ క్యాపిటల్ సి నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాం డైరెక్టింగ్ లైన్కి ఓకే ఇక్కడ నుంచి ఎమ్ని జాయిన్ చేస్తాం ఇక్కడ నుంచి ఎమ్ని జాయిన్ చేస్తాం సో ఇది ఎమ్ అయింది ఇది ఎన్ అయింది ఈ ఎంఎన్ అనే లైన్కి ఏదైతే పర్పెండిక్యులర్ లైన్ ఉంటుందో కరెక్ట్గా కెమెరాకి తగ్గుతుంది స్కేల్ ఓకే ఇప్పుడు ఓకే సో స్టూడెంట్స్ ఇగో ఈ ఎంఎన్ లైన్కి పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేస్తా ఆ లైనే మన టాంజెంట్ కొంచెం థిక్గా డ్రా చేస్తాం
మీకు దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి కామెంట్ బాక్స్లో. మీకు యూజ్ అయింది, బాగుంది అని అనుకుంటే, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇది సైక్లే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను మీ ఎస్ఎస్ఆర్ కృష్ణ.